పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం స్తంభించిన జనజీవనం శనివారం సాయంత్రం వర్ణుడు శాంతించడంతో రోడ్డెక్కిన జనం భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి నష్టం వాటిల్ల లేదు ఫేస్ టు ఫేస్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం భారీ వర్షాల నేపథ్యంలో సబితంలోని వాటర్ ఫాల్స్ ను చూసేందుకు ఎవరు వెళ్ళకూడదంటూ తెలిపిన తహసీల్దార్ సుధాకర్ బీఎస్పీ లో చేరిన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి హన్మయ్య పదవాడ రంగంపల్లిలో రాజు ఇంటి చుట్టూ చేరిన వరద నీటిని తరలించేందుకు జేసీబీ తో కచ్చా కాలువ నిర్మించిన కౌన్సిలర్ గాదే మాధవి కచ్చా కాలువ నిర్మించినందుకు కౌన్సిలర్ మాధవికి ధన్యవాదాలు తెలియజేస్తున్న స్థానికులు మంచిర్యాల జిల్లా కోయ కోషగూడెం ఆదివాసిలపై పోలీసుల దాడులు అమానుషం ఆదివాసిలకు కేవీపీఎస్ అండగా ఉంటుందన్న జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్